ముందు ఒక పెద్ద బురద చల్లేస్తారు. సోషల్ మీడియా అనేటువంటి దాన్ని ఒక విషపూరితంగా తప్పుడు ప్రచారానికి తప్పుడు నేరేషన్తో డ్రామాలు ఆడటం అన్నటువంటిది జరుగుతుంది. అందులో గత కొన్ని రోజుల నుండి తెర మీదకి వచ్చినటువంటి ఒక అంశం ఏంటంటే, రైల్వే శాఖ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏంటంటే, ఒక మన పేరుతో బుక్ చేసుకుని ఆ తర్వాత ఒకే మనిషి వేరువేరు పేర్ల ఒకే కుటుంబం నుంచి ఎక్కువ మంది బుక్ చేసుకుంటే, లేదంటే కనుక వేరే పేర్లతో బుక్ చేస్తే వాళ్ళకి క్రిమినల్ కేసు శిక్ష పడుతుంది అంటూ ఓ ప్రచారం జరుగుతూ వచ్చింది. దాన్ని ఇప్పుడు రైల్వే శాఖ ఖండించింది. ఇది మిస్లీడింగ్ ఇన్ఫర్మేషను. ఈ టికెట్స్కి సంబంధించి ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ లేదు. ద న్యూస్ ఇన్ సర్క్యులేషన్ ఆన్ సోషల్ మీడియా అబౌట్ రిస్ట్రిక్షన్ ఇన్ బుకింగ్ ఆఫ్ ఈ టికెట్స్ డ్యూ టు డిఫరెంట్ సర్నేమ్ ఈజ్ ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ అన్నటువంటి ప్రకటన చేసింది రైల్వే శాఖ. అట్లాంటి తప్పుడు ప్రచారం అన్నటువంటి విషయాన్ని చెప్పింది. బట్ ఈ లోపుగానే ప్రచారం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే, దాన్ని తీవ్రాతి తీవ్రంగా దూషించేవాళ్ళు, తప్పుబట్టేవాళ్ళు ఇప్పుడు నిజం కంటే కూడా అబద్ధాన్ని ఖండించడం చాలా సులభం. అసలు విషయం తెలిసేలోపే ఏదో నిజం నాలుగు అడుగులేసేలోపు అబద్ధం ఆరోళ్ళు చుట్టొస్తుందంటారు కదా. గత కొన్ని రోజుల నుండి ప్రచారం జరుగుతున్నటువంటిది అయితే మాత్రం దారుణాతి దారుణమైనటువంటి అంశం. అందులో ప్రజలకి తప్పుదోవ పట్టించినటువంటి వైనం అయితే మాత్రం దారుణంగానే ఉంది. అందులో తీసుకొచ్చినటువంటి అంశాలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.